Hi viewers, welcome to Hello Ladies. ఈ రోజు మనం లేటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ సారీస్ చూడడానికి వచ్చేసాము సుందర్ నగర్ కాలనీ ఎర్రగడ్డలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. మరి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఎలాంటి లేటెస్ట్ కలెక్షన్ ఉందో ఇప్పుడు చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో సారీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు భారతి గారు. మరి ఎలాంటి సారీస్ చూపిస్తారో ఇప్పుడు చూద్దాం. హలో అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఓకే, ఎలాంటి సారీస్ చూపిస్తున్నారు మాకు మా వ్యూయర్స్ కి? ఇప్పుడు వచ్చేసి మనకి పట్టు ఫ్యాన్సీ సారీ, పట్టు ఫ్యాన్సీ రెండు వెరైటీస్. ఓకే, ఇది వచ్చేసి మనకి లేటెస్ట్ పట్టులోనే డిజైనర్ సారీ అన్నమాట. ఓకే, ఇక్కడంతా కూడా మనకి జరీ అనేది తక్కువ యూస్ చేసి ఓన్లీ థ్రెడ్ అనేది హెవీగా యూస్ చేశారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి టోటల్ గా ఒక రుద్రాక్ష డిజైన్ అనేది మనకి కొంచెం ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ యూస్ చేసాము. టూ సైడ్స్ గోల్డ్ కలర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా జిగ్జాగ్ లాగా మనకి ఆరెంజ్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంటుంది. ఇక్కడ ఒక డైమండ్ డిజైన్ సేమ్ మనకి బార్డర్ లాగా యూస్ చేశారు. మళ్ళీ మనకి పింక్ పైన గ్రీన్ కలర్ తో మ్యాంగో డిజైన్ వస్తుంది. మళ్ళీ ఆరో మార్క్ టైప్ లో మనకి ఆరెంజ్ కలర్. ఇక్కడ వచ్చేసి ఒక చిన్న బట్ టైప్ లాగా మనకి తీసుకున్నారు, అది పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్. మళ్ళీ సేమ్ రుద్రాక్ష బార్డర్ ఇచ్చారు. పళ్ళు అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తోనే పళ్ళుని ఒక హాఫ్ మీటర్ డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే టోటల్ గా క్రీమ్ కలర్ బేస్ శారీ ఉంటుంది. ఫస్ట్ షోల్డర్ పార్ట్ బార్డర్ చూస్తున్నట్లయితే మనకి అవుట్లైన్ అంతా కూడా డబుల్ షేడ్ పింక్ తీసుకున్నారు. కింద గోల్డ్ కలర్ కడీ బార్డర్ బిగ్ సైజ్ లో. మిడిల్ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్లెయిన్ పట్టు బోర్డర్ ఇచ్చారు డబుల్ షేడ్. కింద కడీ బోర్డర్ చిన్నది, ఇది ఓన్లీ మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. అంటే శారీ ప్లెయిన్ ఉంది కాబట్టి కింద బోర్డర్ ని మనకి హైలైట్ చేశారు అనమాట. కింద బోర్డర్ మనకి స్కర్ట్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. మనకి పైన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దానికి మనకి ఎక్స్ట్రాగా బ్లూ కలర్ డబుల్ షేడ్ తీసుకున్నారు. క్రీమ్ అండ్ బ్లూ మిక్స్ తీసుకొని దాన్ని మనకి బాక్సెస్ టైప్ లో ప్రతి డిజైన్ కూడా డిఫరెంట్ గా, ఇక్కడ మ్యాంగో డిజైన్, పళ్ళులో ఏదైతే మనం డిజైన్స్ చూసామో అలాంటి డిజైన్స్ అన్ని కూడా మనకి ఈ బోర్డర్ లో యూస్ చేసాం. దీనికి వచ్చేసి బ్లౌజ్ కాంట్రాస్ట్. ఓకే, కాంట్రాస్ట్ మనకి ఏంటంటే పళ్ళు కలర్ కాంబినేషన్ డబల్ షేడ్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి బోర్డర్స్ కూడా శారీలో ఉన్న బోర్డర్స్ టూ బోర్డర్స్ ఇచ్చారు. కింద బోర్డర్ కి మనకి వర్క్ అనేది మిస్ చేసి ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారనమాట. మనకి దీంట్లో ఏదైనా కాంట్రాస్ట్ గా థ్రెడ్ వర్క్స్ యూస్ చేసుకున్నా కూడా బ్లౌజ్ హెవీగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 7000 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి కంచి లైట్ వెయిట్ వస్తుంది. లైట్ వెయిట్ మనం కంచి అనగానే హెవీ చూస్తూ ఉంటాము. ఇది వచ్చేసి కంచిలోనే మనకి లైట్ వెయిట్ చిన్న చిన్న పార్టీస్ కి ఎలా యూస్ చేసుకోవాలి బాగుంటుంది. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూస్తున్నట్లయితే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ బోర్డర్స్ వచ్చేసరికి గోల్డ్ కలర్ త్రీ బోర్డర్స్, మిడిల్లో మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ తో మనకి జూట్ థ్రెడ్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి పళ్ళు టూ సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ ఈ ప్యారెట్ గ్రీన్ పైన మనకి చూస్తున్నట్లయితే ఇక్కడంతా బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ ఇచ్చి కింద మొత్తం కూడా మనకి ఒక లీఫ్ పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో తీసుకొని పళ్ళులో ఒక బంచెస్ లాగా మనకి డిజైన్ చేశారనమాట. ఒక హాఫ్ మీటర్ పళ్ళు కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్ ఉంటుంది. తర్వాత శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ శారీ వస్తుంది. మనకి పైన బోర్డర్స్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ డబల్ షేడ్ బోర్డర్, ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది షోల్డర్ పార్ట్. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్లెయిన్ పింక్ ఇచ్చేసి కింద చూస్తున్నట్లయితే మనకి శారీ అంతా కూడా డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ కూడా యాజ్ ఇట్ ఈస్ సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. మనకి ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ బోర్డర్ పైన టచ్ చేస్తూ మనకి గ్రీన్ కలర్ ఒక పికాక్ ని డిజైన్ చేశారు. అది కూడా ఒక టర్నింగ్ పొజిషన్ లో ఉన్నటువంటి పికాక్ ని తీసుకున్నారు. యాజ్ ఇట్ ఈస్ ఈ పికాక్ ని మనకి కొంచెం పైన బోర్డర్ కి పైన సైడ్ చూసినట్లయితే కాంట్రాస్ట్ గా బ్లూ కలర్ లో డిజైన్ చేశారు. ఈ శారీకి కూడా బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది. ఫుల్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. ఇది వచ్చేసి బోర్డర్స్ కూడా మనకి శారీలో ఉన్న బోర్డర్స్ ని కంటిన్యూ చేశారు. ఇది వచ్చేసి మనకి 5650 పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కళాక్షేత్ర పట్టు వస్తుంది. రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది మనకి. ఇది పళ్ళు చూస్తున్నట్లయితే టోటల్ గా పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ మొత్తం కూడా మనకి జరీతో హెవీగా డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మ్యాంగో డిజైన్ ఇచ్చారు. కట్ వర్క్ లాగా అంటే ఒక కడీ బోర్డర్ తీసుకొని దానికి మ్యాంగో డిజైన్ ఇచ్చారు టూ సైడ్స్. ఇది క్రాస్ గా గోల్డ్ జరీ బోర్డర్, ఒకటి జిగ్జాగ్ లాగా ఉండేటటువంటి బోర్డర్. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఇదే బోర్డర్ మనకి పళ్ళు ఎండింగ్ లో కూడా ఇచ్చి టెంపుల్ బోర్డర్ అనేది మనకి ఒక ఎక్స్ట్రా బోర్డర్ యూస్ చేసామన్నమాట. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా లీవ్స్ ని తీసుకున్నాం. కొంచెం బిగ్ సైజ్ లో మనకి కట్ వర్క్ లాగా ఉండేటటువంటి జరీ లీవ్స్ ఇచ్చేసి అక్కడక్కడ మనకి సర్కిల్స్ లాగా డిజైన్ ఉంటుంది గోల్డ్ కలర్. ఇది ఒక హాఫ్ మీటర్ దాకా మనకి పళ్ళు ఉంటుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్. ఈ డిజైన్ అనేది ఏంటంటే
మనం ప్రతి సారీకి చూసేటట్టు కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుందన్నమాట ఇప్పుడు బోర్డర్స్ కూడా మనకి కొంచెం బిగ్ సైజ్ లో ఇక్కడ వచ్చేసి మనకి డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు కింద గోల్డ్ కలర్ కడి బోర్డర్ ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ ప్లెయిన్ ఇచ్చేసి కింద బోర్డర్ ని మనకి డిజైన్ డిఫరెంట్ గా చేశారు అన్నమాట కింద బోర్డర్ ని టచ్ చేస్తూ మనకి దాని పైన మనకి ఒక బిగ్ సైజ్ లో మ్యాంగో షేప్ ఉండేటటువంటి లీఫ్ ని తీసుకున్నారు లీఫ్ కన్ని కూడా మనకి ఏంటంటే జిగ్జాగ్ లాగా ఉండేటటువంటి డిజైన్ మస్టర్డ్ yellow కలర్ థ్రెడ్ వర్క్ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే టోటల్ గా జరీ అనేది యూస్ చేయకుండా ఈ లీఫ్ ని మనకి థ్రెడ్ వర్క్ లోనే డిజైన్ చేశారు టూ కలర్ కాంబినేషన్ చూస్తుంటాం కానీ ఇక్కడ థ్రెడ్ వర్క్ వస్తుంది టోటల్ ఈ సారీకి మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు పల్లు మనకి పింక్ కాబట్టి బ్లౌజ్ కూడా పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మనకి ఏంటంటే కడి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది ఓకే దీంట్లో ఏమైనా మనకి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయా లైక్ ఆ ఉంటాయండి డిజైన్స్ కాంబినేషన్స్ ఓకే దీని కాస్ట్ ఎలా పడుతుంది ఇది వచ్చేసి మనకి 4950 పడుతుంది 4950 చూసారు కదా కళాక్షేత్ర పట్టు సారీ కాస్ట్ వచ్చేసి 4950 రూపీస్ ఓన్లీ ఇలాంటి పట్టులో డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్స్ కావాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్ ని నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది అస్సాం పట్టు పట్టులోనే అస్సాం పట్టు పల్లు చూస్తున్నట్లయితే మనకు ఒక హాఫ్ మీటర్ తీసుకున్నారు ఇక్కడంతా కూడా స్టెమ్ అండ్ లీఫ్ పార్ట్ అంతా కూడా ఏంటంటే బ్లూ కలర్ కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ తీసుకున్నారు రోజ్ ఫ్లవర్ వచ్చేసి మనకి పింక్ కలర్ చిన్న దాంట్లో చిన్న సైజ్ వచ్చేసి గ్రీన్ కలర్ చిన్న బడ్ లాగా మనకి పింక్ తీసుకున్నారనమాట ఇవి ఒక త్రీ బంచెస్ లాగా మనకి పళ్ళులో ఉంటుంది మళ్ళీ షోల్డర్ పార్ట్ బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ వచ్చేసి కడీ బోర్డర్ మనకి స్మాల్ సైజ్ చిన్న కడీ బోర్డర్ అనేది మనం తీసుకున్నారు పైన బ్లాక్ అవుట్ లైన్ ఉంటుంది ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చాలా కలర్ఫుల్ గా ఉండేటటువంటి డిజైన్ అనమాట ఇక్కడంతా కూడా మనకి పళ్ళులో ఏదైతే మనం బంచ్ చూసామో సేమ్ అదే బంచ్ ని అదే కలర్ కాంబినేషన్ ని మనకి సింగిల్ ఫ్లవర్ విత్ లీఫ్ అండ్ స్టెమ్ పార్ట్ తోనే డిజైన్ చేశారు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఇస్తారు బ్లాక్ కలర్ కాంబినేషన్ మనం కాంట్రాస్ట్ ఏదైనా కావాలి అనుకుంటే బ్లౌజ్ శారీలో మనకి ఆల్రెడీ బ్లూ కలర్ గ్రీన్ పింక్ ఈ త్రీ కలర్ కాంబినేషన్ లో మనం ఏదైనా చెక్స్ బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు బ్లౌజ్ అయితే ప్రెజెంట్ మనకి దీనికి బ్లాక్ కలర్ ప్లెయిన్ ప్లస్ హ్యాండ్స్ కడి బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది ఓకే దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటుంది కలర్స్ అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి రీజనబుల్ కాస్ట్ 6700 పడుతుంది 6700 రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కోరా పట్టు కోరాపట్టులో మనకి ఫ్యాన్సీ టైప్ వస్తుంది అనమాట పళ్ళులో చూస్తున్నట్లయితే టోటల్ గా మనకి ఏంటంటే ఇక్కడ బోర్డర్ కడీ బోర్డర్ టిష్యూ బోర్డర్ తీసుకొని మనకి ప్లెయిన్ ఇచ్చేసారు పళ్ళు పాటు ఎటువంటి డిజైన్ లేకుండా కడీ పళ్ళు ఇచ్చారు శారీ అంతా కూడా మనకి ఏంటంటే షేడ్స్ లో ఉంటుంది ఇప్పుడు మనం పైన బోర్డర్ చూస్తున్నట్లయితే ఏంటంటే ఇక్కడ కడీ బోర్డర్ ఇచ్చారు పైన పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు ఇక్కడ పైన అంతా కూడా పింక్ పాట్ మనకి కింద వచ్చేసి ఆరెంజ్ కలర్ ఈ టూ కలర్ కాంబినేషన్ షేడ్ పైన మనకి ఈ పింక్ పైన చూస్తున్నట్లయితే గోల్డ్ కలర్ అలాగే సిల్వర్ కలర్ ఫ్లవర్ ఉంటుందన్నమాట కింద పార్ట్ చూస్తున్నట్లయితే మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద కూడా సేమ్ ఫ్లవర్స్ ని కంటిన్యూ చేస్తూ ఈ కింద బోర్డర్ అనేది మనకి ఎక్స్ట్రాగా ఒక టర్నింగ్ బోర్డర్ ఇచ్చారు ఈ కడి బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దాని పైన మనకి క్రీపర్ పార్ట్ అంతా కూడా గోల్డ్ తీసుకొని ఫ్లవర్ ఒకటి సెల్ఫ్ ఆరెంజ్ కలర్ ఒకటి పింక్ కలర్ ఇచ్చారు టూ కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ని శారీ బోర్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతుందంట మనకి టోటల్ ఇలాగే మనకి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట మనకి చాలా కలర్ఫుల్ గా పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది మనకి లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు మనకి బ్లౌజ్ కూడా మనం చూస్తున్నట్లయితే సింగిల్ కలర్ కాంబినేషన్ మనకు టోటల్ గా ఆరెంజ్ కలర్ తీసుకున్నారనమాట హ్యాండ్స్ కూడా మనకి శారీలో ఉన్న బోర్డర్ ని సేమ్ మనకి హ్యాండ్స్ కి డిజైన్ చేశారు ఇది వచ్చేసి మనకి 4100 పడుతుంది 4100 దీంట్లో లైక్ ఏమైనా డిఫరెంట్ ప్యాటర్న్స్ డిఫరెంట్ అంటే ఈ ఫ్యాబ్రిక్ లో మనకి డిఫరెంట్ డిజైన్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి చూసారు కదా ఈ శారీ కాస్ట్ వచ్చేసి 4100 రూపీస్ ఓన్లీ ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ కావాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి సుందర్ నగర్ కాలనీ ఎర్రగడ్డలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఫ్యాన్సీ కోటా శారీ అనమాట ఇది మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే టోటల్ గా జూట్ బోర్డర్ అనమాట మనకి క్రీమ్ కలర్ జూట్ బేస్ తీసుకుని దానిపైన కూడా మనకి కొంచెం బ్రౌన్ జూట్ మిక్స్ ఉన్నటువంటి మ్యాంగో ఫ్లవర్ క్రేపర్ ఇచ్చారు ఈ బోర్డర్ అనేది మనకి శారీ త్రీ సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది షోల్డర్ పార్ట్ పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ కింద పార్ట్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారు షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి ఈ పిస్తా గ్రీన్ కలర్ పైన పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో
మిర్రర్ డిజైన్ ఉంటుందన్నమాట టోటల్ గా మనకి కొంచెం దగ్గర దగ్గరగానే డిజైన్ చేశారు ఈ సారీకి కింద స్కర్ట్ బోర్డర్ ఇచ్చారు మనకంటే డబుల్ బోర్డర్ లాగా ఉంటుంది కిందంతా కూడా మనకి ఈ బోర్డర్ పైన మనకి గ్రీన్ కలర్ ఇచ్చేసి దాని మీద దగ్గర దగ్గరగా మిర్రర్ వర్క్ ఇచ్చారు ఒక బోర్డర్ లాగా దాని పైన మనకి వీవింగ్ కోటా ఫ్యాబ్రిక్ ని ఒకటి అటాచ్ చేశారు ఈ వీవింగ్ కోటా కూడా మనకి పింక్ కలర్ తో వన్ లీఫ్ బోర్డర్ గోల్డ్ కలర్ జరీ ఆల్టర్నేటివ్ గా తీసుకొని మిడిల్ పార్ట్ లో ఒక బోర్డర్ లాగా అటాచ్ చేసి టోటల్ సారీ అంతా కూడా మనకి ఇలాగే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట హాఫ్ వరకు ఫ్రిల్ పార్ట్ లో మిర్రర్స్ ని హాఫ్ వరకు డిజైన్ చేశారు అన్నమాట దీన్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది టోటల్ గా మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు దట్ ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాబ్రిక్ మనం ఈ సేమ్ ఈ ఫ్యాబ్రిక్ ఇచ్చేసి మనకి ఈ సారీలో బోర్డర్ ఏదైతే మెటీరియల్ తీసుకున్నామో అదే మెటీరియల్ ని మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు అన్నమాట దీని కాస్ట్ ఎలా ఇది వచ్చేసి మనకి 2000 రూపాయస్ పడుతుంది 2000 రూపాయస్ ఓన్లీ చూసారు కదా విగ్నేశ్వర సిల్క్స్ లో పట్టు సారీస్ లో డిఫరెంట్ టైప్స్ తో పాటు ఫ్యాన్సీ లో కూడా చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి ఇంకో సారీని ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కొల్లాం సిల్క్ అన్నమాట కొల్లాం సిల్క్ పల్లు వచ్చేసి టోటల్ గా టిష్యూ కడి పల్లు తీసుకున్నారు మనకి అది పల్లు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి మనకి ఏంటంటే మ్యాంగో yellow కలర్ సారీ బేస్ ప్లెయిన్ ఇచ్చేసి గోల్డ్ కలర్ చిన్న కడి బోర్డర్ ఇచ్చారు ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ పింక్ కలర్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్ ఇచ్చేసి చిన్న గోల్డ్ కలర్ డాట్ ఆరెంజ్ కలర్ లీఫ్ పార్ట్ ఇదే ఫ్లవర్ ని మనకి గ్రీన్ అండ్ ఆరెంజ్ లో ఇచ్చారు అంటే సారీ అంతా కూడా మనకి ఈ టూ కలర్ ఫ్లవర్స్ అనేవి టోటల్ గా కంటిన్యూ అవుతాయి అన్నమాట ఇది మనకి దగ్గర దగ్గరగా సారీ అంతా కూడా కంటిన్యూ ఉంటుంది ఈ మెయిన్ కింద పార్ట్ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే హెవీగా ఉంటుంది కింద పార్ట్ ఇది కూడా మనకి చాలా గ్రాండ్ గా ఉంటుంది షోల్డర్ పార్ట్ మనం స్టెప్ పెట్టినప్పుడైతే ఈ డిజైన్ అంతా కూడా పైన వచ్చేసి హెవీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి ఆరెంజ్ కలర్ తో మనకి ఒక ట్రీ డిజైన్ చేశారు ఆ ట్రీకి అవుట్లైన్ అంతా కూడా గోల్డ్ కలర్ ఇక్కడ గ్రీన్ కలర్ లీఫ్ పింక్ కలర్ తో లీఫ్ ఇచ్చారు ఇది ఒక ట్రీ బంచ్ ఇంకోటి మనకి టోటల్ గా ఫ్లవర్ క్రీపర్ ఇచ్చారు అది కూడా గ్రీన్ అండ్ పింక్ ఆరెంజ్ తోనే ఫ్లవర్ క్రీపర్ ఆల్టర్నేటివ్ గా 2.5 మీటర్ వరకు మనకి కొంచెం హెవీగా ఉంటుంది 2.5 మీటర్ తర్వాత మనకి స్మాల్ సైజ్ తీసుకున్నారు ఎండింగ్ వరకు స్మాల్ సైజ్ లోనే ఉంటుంది మనకి చూసినట్లయితే టోటల్ గా ఎండింగ్ వరకు కూడా మనకి స్మాల్ సైజ్ లో సారీ అంతా కూడా ఫ్రిల్ పార్ట్ లో మనకి ఇలాగే దగ్గర దగ్గరగా కంటిన్యూ అవుతుంది అన్నమాట ఈ థ్రెడ్ కూడా మనకి చాలా షైనింగ్ గా కనిపిస్తుంది సిల్కీ థ్రెడ్ యూస్ చేయబట్టి మనకి చాలా లుక్ బాగుంటుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ గా ఉంది స్మూత్ గా ఉంది షైనీ గా ఉంది బ్లౌజ్ టోటల్ గా మనకి ప్లెయిన్ తీసుకున్నారు మనం దీన్ని కూడా కాంట్రాస్ట్ కూడా చేసుకోవచ్చు ప్లెయిన్ yellow ఇచ్చేసి మనకి హ్యాండ్స్ కి కడి బోర్డర్ ఇచ్చారు ఓకే దీని కాస్ట్ ఎలా పడుతుంది ఇది వచ్చేసి 2150 పడుతుంది 2150 దీంట్లో కూడా మనకి కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి చందేరిలోనే డిజైనర్ సారీ అన్నమాట చందేరిలో డిజైనర్ మనకి కొంచెం ఫ్యాన్సీ లుక్ వస్తుంది ఓకే ఇది వచ్చేసి మనకి ఏంటంటే టోటల్ గా కాంట్రాస్ట్ పల్లు అన్నమాట మనకి డిజైన్ అనేది పల్లులో డిఫరెంట్ గా డిజైన్ చేశారు మనకి ఒక 1 మీటర్ పల్లు ఇచ్చినా కూడా ఏంటంటే కలర్ఫుల్ గా ఫస్ట్ ఇక్కడ బ్లాక్ కలర్ చందేరి ప్లెయిన్ అలాగే పింక్ కలర్ చందేరి ప్లెయిన్ ఇంకొక 1/2 మీటర్ టోటల్ గా మనకి బ్లాక్ మీద మనకి ఇది కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ప్రింటెడ్ తీసుకున్నారు ప్రింట్ అంతా కూడా మనకి ఎలిఫెంట్స్ ప్రింట్స్ ఇచ్చారు బ్లాక్ మీద మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఎలిఫెంట్ ప్రింట్ ఇచ్చారు ఇది మనకి పల్లు పాట వస్తుంది సారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసి మనకి ఏంటంటే మెరూన్ కలర్ కాంబినేషన్ తో రా సిల్క్ ప్లెయిన్ ఇచ్చేసి కింద వచ్చేసి బ్లాక్ మీద మనకి లీఫ్ డిజైన్ మనకి టోట్ గోల్డ్ ప్రింట్ తీసుకున్నారన్నమాట ఈ బోర్డర్ సారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇది లైట్ గ్రే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు చందేరి ఫ్యాబ్రిక్ ప్లెయిన్ ఇచ్చేసి కింద మాత్రం మనకి బోర్డర్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుందండి ఇది హాఫ్ వరకు కూడా మనకి నీ పార్ట్ వరకు కూడా మనకి డిజైన్స్ కట్ బోర్డర్ లాగా కూడా చేశారు ఇక్కడ పైన బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ ఎక్స్ట్రాగా మనకి పింక్ కలర్ ప్లెయిన్ చందేరి మీద ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారనమాట మనకి మొత్తం కూడా ఒక ఫ్లవర్ బంచ్ లాగా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ జరీతో ఫ్లవర్స్ ఇచ్చేసి అవుట్లైన్ అంతా కూడా బ్లాక్ తీసుకున్నారు ఈ బంచెస్ అంతా కూడా మనకి బోర్డర్ అంతా కూడా కంటిన్యూ అవుతుంది కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఇచ్చేసారు మనకి సారీ పైన వచ్చేసి పల్లులో ఏదైతే మనం బ్లాక్ మీద ఎలిఫెంట్ ప్రింట్ చూసామో అదే ప్రింట్ ని అదే సేమ్ ఫ్యాబ్రిక్ ని మనకి ఇక్కడ అటాచ్ చేశారనమాట అంటే మనకి డబుల్ బోర్డర్ లాగా ఉంటుంది సారీ అంతా కూడా బ్లౌజ్ చూస్తున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ అండి ఫుల్ పల్లులో ఏదైతే మనకి బ్లాక్ కలర్ మీద ఎలిఫెంట్ డిజైన్ లో అది ఫ్రిల్ పార్ట్ లో కూడా ఇచ్చారు ప్లస్ బ్లౌజ్ అంతా కూడా మనకి అదే డిజైన్ ఇచ్చారు అన్నమాట ఓకే బ్లౌజ్ కూడా మనకి ఈ విధంగా సేమ్ వస్తుంది బోర్డర్ హ్యాండ్స్ కొచ్చి సేమ్ సారీలో బోర్డర్ నే కంటిన్యూ చేశారు ఓకే దీని కాస్ట్ ఎలా పడుతుంది ఇది వచ్చేసి మనకి 2300 2300 ఓకే దీంట్లో ఏమైనా ఇంకా స్పెషల్స్ డిజైన్స్ చాలా వస్తున్నాయి చూసారు కదా ఈ సారీ చందేరితో ఫ్యాబ్రిక్ ఉంది మనకి డిఫరెంట్ గా కూడా ఉంది ప్యాచెస్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు దీని కాస్ట్ వచ్చేసి 2300 రూపాయస్ ఓన్లీ ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ తో ఉన్న సారీస్ కావాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి విఘ్నేశ్వర వచ్చేసి మనకి ఇప్పటిదాకా మనం పట్టు ఫ్యాన్సీ రెండు చూసాము
డిజైనర్ సారీ ఫాలింగ్ మెటీరియల్ మనకి ఇక్కడ జార్జెట్ లో చూస్తున్నాం ఫస్ట్ పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే కాంట్రాస్ట్ గా మనకి ఇక్కడ వచ్చేసి రా సిల్క్ బ్లాక్ మీద పిటాయి వర్క్ ఇచ్చేసి మిడిల్ లో మనకి సీక్వెన్ వర్క్ ఇచ్చారు కింద కూడా టోటల్ గా సీక్వెన్స్ వర్క్ జరీతో ఉంటుంది పైన చూసిన బోర్డర్ ని సేమ్ కంటిన్యూ చేశారు ఈ బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్ మాత్రమే మనకి ఇలా హెవీ బోర్డర్ అనేది ఉంటుంది అన్నమాట మిగిలిన పార్ట్ అంతా కూడా ప్లెయిన్ ఇచ్చారు ఇక్కడ షోల్డర్ మళ్ళీ మనకి ప్రింట్ వస్తుంది మనకి ఇదేంటంటే ఫ్రిల్ పక్కన ఉండే జాయింట్ దగ్గర మనకి టోటల్ గా ప్రింట్ ఇచ్చారన్నమాట మనకి కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది yes designers కాబట్టి చాలా స్పెషల్ గా ఇచ్చారు ఇది ఓన్లీ ఫ్రిల్ దగ్గర ఉండే జాయింట్ మనకి టర్న్ అయ్యే దగ్గర మాత్రము బ్లాక్ మీద క్రీమ్ కలర్ అండ్ డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ లో ప్రింట్ తోనే మనకి క్రీపర్ ని క్రాస్ అయ్యేటట్లు షోల్డర్ వర్క్ వచ్చేటట్లు డిజైన్ చేశారు షోల్డర్ కి కింద చూసినట్లయితే బోర్డర్ మనకి చిన్న బోర్డర్ అన్నమాట జస్ట్ మనం పైన ఏదైతే పిటాయి వర్క్ సీక్వెన్ వర్క్ బోర్డర్ చూసామో అదే బోర్డర్ ని మనకి కింద పార్ట్ ఇచ్చారు అన్నమాట ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి నెట్టెడ్ తీసుకున్నారు ఓకే హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్ అన్నమాట మనకి హాఫ్ అండ్ హాఫ్ పార్ట్ డిజైనర్ ఉంటుంది మనకి డిజైన్ దీంట్లో కూడా మనకి పైన హాఫ్ పార్ట్ అంతా కూడా ఏంటంటే క్రీమ్ కలర్ మనకి నెట్టెడ్ జీరో సైజ్ నెట్ తీసుకున్నారు ఈ కింద అంతా కూడా ఫ్రిల్ ఇచ్చారు ఇది కూడా మనకి చాలా స్పెషల్ గా ఇచ్చారు రెగ్యులర్ గా చూసే ప్యాటర్న్ కాకుండా చాలా వెరైటీ గా ఇచ్చారు సారీ కింద ఇక్కడ వచ్చేసి రా సిల్క్ ఇచ్చి దాని మీద గోల్డ్ కలర్ తో డిజైన్ ఇక్కడ ఫ్రిల్ టైప్ లో మనకి క్రేప్ మెటీరియల్ లాగా తీసుకున్నారు ప్రింటెడ్ తీసుకున్నారు టోటల్ గా కింద బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుంది అంటే మనకి ఇదేంటంటే ఈ ఫ్రిల్స్ ఫ్రిల్ పార్ట్ లో కాబట్టి మనం ఫ్రిల్స్ పెట్టినప్పుడు ఇంకా పఫ్ లాగా నీట్ గా ఉంటుంది అన్నమాట స్పెషల్ గా ఇట్లా నెట్టెడ్ చూస్తాం కానీ అట్లా ఫ్రిల్స్ పార్ట్ అలా ఫ్రిల్స్ ఇచ్చేసి మనకి డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట మనకి కట్టుకున్నప్పుడు కూడా ఏంటంటే డిజైనర్ వేర్ గా మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది సో సారీ ఫ్రిల్స్ పార్ట్ మొత్తం ఎండింగ్ వర్క్ అలాగే ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ వేర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ తీసుకొని మనకి ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే బ్యాక్ నెక్ అయినా కూడా గోల్డ్ కలర్ జరీతోనే టోటల్ గా వర్క్ ఇచ్చేసారు హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి ఏంటంటే చిన్న చిటాయి లేస్ బోర్డర్ లాగా ఇచ్చి ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ కూడా యూస్ చేసుకోవచ్చు ఈ బ్యాక్ నెక్ ఏదైనా ఓకే దీని కాస్ట్ ఎలా పడుతుంది 3500 పడుతుంది 3500 ఇది వచ్చేసి మనకి జార్జెట్ సారీ దట్ లంగావోని టైప్ ఆఫ్ సారీ అన్నమాట ఇది పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే షిమ్మర్ బేస్ తీసుకొని దాని పైన అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక బోర్డర్ ఇచ్చి స్టోన్ ఇచ్చారు కింద ఒక లేస్ బోర్డర్ ఉంటుంది మనకి టోటల్ గా గోల్డ్ అండ్ వైట్ తో ఈ బోర్డర్ మనకి సారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది అన్నమాట మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ ఏంటంటే పింక్ కలర్ తీసుకున్నారు లైట్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ దాని మీద జార్జెట్ ఫ్యాబ్రిక్ దాని పైన అంతా కూడా ఒక ట్రీ బంచ్ లాగా మనకి ఏంటంటే చిన్న చిన్న క్రీపర్స్ లాగా డిజైన్ చేశారు వైట్ కలర్ థ్రెడ్ వర్క్ స్టోన్ ఇచ్చారన్నమాట 2.5 మీటర్ వరకు మనకి ఫ్యాబ్రిక్ అనేది కంటిన్యూ అవుతుంది ఈ కలర్ కాంబినేషన్ 2.5 మీటర్ తర్వాత మనం చూస్తున్నట్లయితే వైట్ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ తీసుకొని మనకి పళ్ళులో మనకి ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ ని ఇక్కడ వచ్చేసి కాంట్రాస్ట్ గా పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు పైన చిన్న చిన్న బంచెస్ ఇచ్చారు కింద బిగ్ సైజ్ బంచెస్ పైన స్మాల్ సైజ్ బంచెస్ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట టోటల్ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇలాగే ఫ్రిల్ పార్ట్ లో కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే కొంచెం డిజైనర్ గా ఉండేటట్టు క్రీమ్ కలర్ మీద షోల్డర్ అంతా కూడా పింక్ వస్తుంది కదా బ్రైట్ గా మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ గా క్రీమ్ ఇచ్చేసి దాని మీద మనకి గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్స్ ఇచ్చారన్నమాట టోటల్ గా బోర్డర్ హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది ఓకే దీని కాస్ట్ ఎలా పడుతుంది ఇది వచ్చేసి మనకి 1450 రూపీస్ 1450 రూపీస్ డిజైనర్ సారీ చూసారు కదా సారీ వచ్చేసి చాలా స్పెషల్ గా కనిపిస్తుంది సారీ కాస్ట్ వచ్చేసి 1450 రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇంకో సారీ చూద్దాం ఇప్పుడు వచ్చేసి మనకి ఇది జైపూర్ కోటా సారీ అన్నమాట జైపూర్ కోటా రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం మనం శారీని బోర్డర్ మనకి పళ్ళు అంటూ ఇవ్వకుండా జస్ట్ ఒక కడి బోర్డర్ లాగా పళ్ళుని ఇచ్చేసారు ఎండింగ్ లో షోల్డర్ పార్ట్ కూడా కడి బోర్డర్ ఉంటుంది ఈ మిడిల్ పార్ట్ మనకి రెడ్ కలర్ కోటా తీసుకొని దాని పైన అంతా కూడా ఇక్కడ చూసినట్లయితే బ్రౌన్ కలర్ గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ పింక్ కలర్ ఈ 4 కలర్ కాంబినేషన్స్ తో మనకి చిన్న చిన్న డైమండ్స్ లాగా థ్రెడ్ వర్క్ తో డిజైన్ ఇచ్చారన్నమాట ఇక్కడ కింద పార్ట్ చూస్తున్నట్లయితే మనకి ఏంటంటే బోర్డర్ ఇచ్చారు డిజైనర్ గా మనకి కిందంతా కూడా ట్రైబల్ వర్క్స్ లాగా యూస్ చేసి మనకి ఏంటంటే టోటల్ ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి కడి బోర్డర్ దాని పైన ఎంబ్రాయిడరీ వర్క్ ఇక్కడ వచ్చేసి ఒక ట్రీ బంచ్ తీసుకున్నారు మల్టీ కలర్ పైన యూస్ చేసిన కలర్స్ అన్ని కూడా ఇక్కడ యూస్ చేసి మనకి ఇక్కడ అంతా కూడా ఒక ట్రీ మీద ఒక ఫిగర్ ని డిజైన్ చేసి చిన్న చిన్న ట్రీస్ కూడా ఇచ్చారు కిందంతా కూడా గ్రాస్ అలాగే ఫ్లవర్స్ అంతా కూడా డిజైన్ చేశారు ఒక రోడ్ పాస్ అవుతున్నట్టు కూడా మనకి ఒక పర్సన్ ఇచ్చారు ఓకే ఈ నీ పార్ట్ అనేది మనకి చాలా ఎలివేట్ చేశారు
మొత్తం హైలైట్ గా ఇచ్చారు ఇదంతా ఈ పార్ట్ టోటల్ ఈ డిజైన్ అనేది సారీ అంతా కూడా కంటెంట్ సారీ అంతా ఓవరాల్ గా ఎండింగ్ వరకు కూడా మనకి ఇలాగే ఉంటుంది టట్టు కలర్ కాంబినేషన్ అనేది చాలా హెవీగా ఇచ్చారు కింద చాలా గ్రాండ్ గా ఇచ్చారు కింద పార్ట్ ని హెవీ కలర్స్ తీసుకొని ఓకే సారీ మొత్తం అలా ఉంది బ్లౌజ్ పార్ట్ ఎలా ఇచ్చారు బ్లౌజ్ మనకి ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ రెడ్ కలర్ ఇచ్చేశారు ఓకే సారీ మొత్తం చాలా గ్రాండ్ గా కలర్ కాంబినేషన్ డార్క్ గా ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ మనకి సింపుల్ గా ప్లెయిన్ గా ఇచ్చేశారు రెడ్ కలర్ కడి బోర్డర్స్ కంటెంట్ కడి బోర్డర్స్ ఓకే దీని కాస్ట్ ఎలా పడుతుంది ఇది వచ్చేసి 3500 పడుతుంది 3500 దీంతో కలర్ కాంబినేషన్స్ కింద ప్యాటర్న్స్ అలాగే వచ్చి కలర్స్ ఓకే చూసారు కదా సారీ సారీ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇంకో సారీని ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనకి డిజైనర్ సారీ ఇది ఓకే షేడెడ్ లో ఉంటుంది అన్నమాట ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ మనకి షేడెడ్ ఉంటుంది సారీ అంతా కూడా చాలా హెవీగా ఉంది మనకి లుకింగ్ వైస్ వావ్ బోర్డర్స్ కూడా మనకి డిఫరెంట్ బోర్డర్స్ ఇక్కడ అంతా కూడా బాందిని ప్రింట్ ఉంటుంది కదా సేమ్ అదే మెటీరియల్ ని మనకి ఇక్కడ బోర్డర్ ఇచ్చారు కింద వచ్చేసి గ్రీన్ కలర్ మీద మనకి సీక్వెన్స్ వర్క్ ఒక ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు అన్నమాట పైపింగ్ రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చారు ఈ బోర్డర్ మనకి సారీ త్రీ సైడ్స్ కంటిన్యూ అవుతుంది ఈ పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో చూస్తున్నట్లయితే ఎక్స్ట్రా మనకి ఒక లేస్ పిటాయి వర్క్ ఉన్నటువంటి లేస్ బోర్డర్ ని ఇచ్చారు ఈ టూ బోర్డర్స్ మనకి కామన్ గా కంటిన్యూ చేస్తూ వెల్వెట్ మైక్రో వెల్వెట్ మనకి రెడ్ కలర్ తీసుకొని దాని పైన అంతా కూడా సిల్వర్ కలర్ జరి స్టోన్స్ తో అక్కడక్కడ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ డిజైన్ ఉంటుంది ఈ బోర్డర్ ఇచ్చారు పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఆ బోర్డర్ ని మనకి ఎల్ షేప్ లో డిజైన్ చేశారు అన్నమాట పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ నుంచి కింద వరకు కూడా మనకి డిజైన్ చేశారు టోటల్ గా మనకి శారీ అంతా కూడా ఆ బోర్డర్ ఉంటుంది ఈ మిడిల్ పార్ట్ చూస్తున్నట్లయితే షోల్డర్ పార్ట్ మనకి షేడ్స్ ఇచ్చారు పైన ఎల్లో కలర్ కింద ఆరెంజ్ కలర్ వస్తుంది సెల్ఫ్ చెక్స్ ఉంటుంది మనకి బేస్ మనం చూస్తున్నట్లయితే పైన కింద కూడా ఏంటంటే బాక్సెస్ లాగా సైజెస్ డిఫరెంట్ సైజెస్ చెక్స్ ఉంటుంది మనకి సెల్ఫ్ లో ఉంటుంది ఇది 2.5 మీటర్ వరకు మనకి ఇలా ఇచ్చారు డిజైన్ 2.5 మీటర్ తర్వాత మనకి టోటల్ గా జార్జెట్ ఫ్యాబ్రిక్ అది షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది షోల్డర్ పార్ట్ ఫ్రిల్ పార్ట్ చూస్తున్నట్లయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసారు పైన కింద అనేది డిజైనర్ చాలా డిజైన్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట ఇక్కడ నెట్టెడ్ తీసుకున్నారు నెట్టెడ్ పైన అంతా కూడా మనకి అవుట్ లైన్ లుక్ వచ్చేటట్లు మనకి రెడ్ కలర్ థ్రెడ్ వర్క్ తో మ్యాంగో అండ్ లీఫ్ డిజైన్ ఇచ్చి దానిపైన కూడా మనకి ఒక ఫ్లవర్ బంచ్ ఇచ్చారు సిల్వర్ కలర్ జరీ ఒకటి గోల్డ్ కలర్ జరీ ఒకటి టోటల్ గా మనకి కిందంతా కూడా కంటిన్యూ అవుతుంది బోర్డర్ ని యాజ్ ఇట్ ఇస్ సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు అన్నమాట సారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఇలాగే డిజైన్ అనేది ఉంటుంది అన్నమాట టోటల్ డిఫరెంట్ డిజైనర్ వేర్ అన్నమాట లేటెస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్స్ కూడా చాలా సూపర్బ్ గా ఉంది మనకి లైక్ రెడ్ కాంబినేషన్స్ మస్టర్డ్ ఎల్లో రెడ్ కాంబినేషన్ బ్లౌజ్ మనకి టోటల్ గా పట్టు అంటే మనకి రాసిలిక్ కాకుండా కొంచెం పట్టు మెటీరియల్ టైప్ లో తీసుకొని దాని మీద డ్రాప్ డిజైన్ ఇచ్చారు అన్నమాట కాపర్ కలర్ కాంబినేషన్ లో మనకి బోర్డర్ అనేది సేమ్ బోర్డర్ షోల్డర్ పార్ట్ లో ఉన్నటువంటి బోర్డర్ ని మనకి కంటిన్యూ చేస్తారు ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి కంపేర్ టు సారీ మొత్తం చూస్తే డిఫరెంట్ ఫ్యాబ్రిక్ మనకి యూస్ కలర్ కాంబినేషన్ ఓకే దీని కాస్ట్ ఎలా పడుతుంది 3500 పడుతుంది 3500 డిజైనర్ గా ఉంది చాలా స్పెషల్ గా ఉంది చూసారు కదా డిజైనర్ సారీ డిజైనర్ లో కూడా చాలా స్పెషల్ గా డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ యూస్ చేసి సారీని డిజైన్ చేశారు సారీ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్ ఓన్లీ ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ పట్టుస్ కానీ ఫ్యాన్సీ కానీ లైక్ డిజైనర్ సారీస్ కావాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి సుందర్ నగర్ కాలనీ ఎర్రగడ్డలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ థ్యాంక్ యూ సో మచ్ భారతి గారు ఎందుకంటే డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ సారీస్ మాకు చూపించారు మా వ్యూయర్స్ కి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సో వియర్స్ చూసారు కదా విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న సూపర్ కలెక్షన్స్ ని మరి ఇది వాటి బ్యూటిఫుల్ హాలో లేడీస్ ఎపిసోడ్ మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్